విభిన్న ప్రతిభావంతులమయు మరియు వయోవృద్ధులకు రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చొరవతో కేంద్ర ప్రభుత్వం అనకాపల్లి జిల్లాలోని 7 నియోజకవర్గాల్లో విభిన్న ప్రతిభావంతులకు కోటి 63 లక్షల రూపాయలతో దివ్యాంగుల పరికరాలు ఈ నెల 16వ తేదీ నాడు ఎన్టీఆర్ స్టేడియంలో పంపిణీ కార్యక్రమం చేస్తామని అనకాపల్లి పార్లమెంట్ సభ్యులు బిసెట్టి వెంకట సత్యావతి మీడియా సమావేశంలో తెలిపారు. ఈ కార్యక్రమానికి కేంద్ర మంత్రివర్యులు మరియు జిల్లాలోని మంత్రులు, ఎమ్మెల్యేలు, జిల్లా కలెక్టర్ మరియు వివిధ అధికారులు పాల్గొంటారని తెలిపారు. ఇక జిల్లాలోని 1343 మంది దివ్యాంగులకు 2016 ఉపకరణములు ఇస్తున్నట్లు తెలిపారు. ఈ జిల్లాలో ఉన్నటువంటి దివ్యాంగులు అందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ పరికరాలు భారత ప్రభుత్వంచే గుర్తించబడినటువంటి ప్రముఖ కృత్రిమ అవయవాలు తయారు వస్తున్నట్లు తెలిపారు. అందరికీ నమస్కారం అండి. ఈరోజు అనకాపల్లి పార్లమెంట్ పరిధిలో ఉన్న అలింకో సంస్థ వారు గత నెల మొత్తం అనకాపల్లి పార్లమెంట్లో ఉన్న నియోజకవర్గ అన్ని కూడా అసెస్మెంట్ క్యాంప్ పెట్టడం జరిగిందండి. అలాగే మేడం గారు, మెంబర్ ఆఫ్ పార్లమెంట్ మేడం గారు, జిల్లా కలెక్టర్ గారి ఆధ్వర్యంలో ఇది చాలా ప్రెస్టేజింగ్గా ఈ జిల్లాలో తీసుకోవడం వల్ల దివ్యాంగులు అందరూ కూడా, ఈ జిల్లాలో ఉన్న దివ్యాంగులందరూ కూడా వాళ్ళకి ఎవరు కూడా ఇబ్బంది పడకూడదని చెప్పేసి మేడం గారు మొత్తం గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో మాట్లాడి ఇమీడియట్లీగా వాళ్ళ పార్లమెంట్లో లెటర్ తెప్పించి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్టర్ ఆఫ్ సోషల్ ఇన్ఫార్మెంట్ నారాయణ స్వామి గారితో మాట్లాడి ఇప్పుడు మనకి 16 తారీఖు నుంచి చాలా మెగా క్యాంప్ అండి. ఈ 3 జిల్లాల్లో కూడా లేని క్యాంపు మేడం గారు మొత్తం 1,66,00,000 రూపాయల మెటీరియల్ మనకి అలింకో వాళ్ళ ద్వారా మనకి నారాయణ స్వామి గారు, మేడం గారు రిక్వెస్ట్ చేయడం వల్ల ఇమీడియట్లీగా మనకి ఇండియాలో 25లోని ఒకటి అనకాపల్లిలో కూడా ఈ మెగా క్యాంప్ డిస్ట్రిబ్యూషన్ క్యాంప్ పెట్టడం జరుగుతుందండి. మేడం గారు ఇమీడియట్లీగా నారాయణ స్వామి గారితో మాట్లాడి మెటీరియల్ కూడా అప్పుడు వస్తున్నాయండి మనకి. దీంట్లో బ్యాటరీస్ వెహికల్ అండి, ఈ బ్యాటరీస్ వెహికల్ కొత్త తరంగా ఉన్న బ్యాటరీ వెహికల్ అండి. దివ్యాంగులు ఈ బ్యాటరీ వెహికల్ 42,000 రూపాయలు కాస్ట్తో ఈ వెహికల్ మేడం గారు 17,000 రూపాయలు మేడం సబ్సిడీ కింద డబ్బులు కూడా ఆల్రెడీ రిలీజ్ చేసి డబ్బు కూడా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా క్రియేట్ అయిపోయిందండి. ఇప్పుడు ఈ మెటీరియల్ కూడా మనకి వస్తుంది. ఈ బండి మనకి బ్యాటరీ వెహికల్ అనేది చాలా యూజ్ఫుల్ అండి. ఇది ఎగ్జాంపుల్ ఒక అనకాపల్లి హెడ్ క్వార్టర్స్ రావాలంటే చోడవారం నుంచి కానీ, ఎలమెంచల్ నుంచి కానీ ఎక్కడైనా సరే వాళ్ళు ఓన్గా డ్రైవ్ చేసుకు వస్తూ అలాగే దాని మీద వ్యాపారం. ఒక పార్లమెంటు ప్రతినిధిగా, మొట్టమొదటి మహిళా పార్లమెంటు సభ్యురాలుగా గౌరవ ముఖ్యమంత్రి గారి ఆశీస్సులతో అనకాపల్లి జిల్లా ప్రజలు ఆశీస్సులతో సుమారుగా 4 సంవత్సరాల 8 నెలల కాలం పూర్తి చేసుకున్న సందర్భంలో నా బాధ్యతలు నేను సక్రమంగా నిర్వర్తించాననే సంతృప్తి నాకు అన్ని చోట్ల కూడా గౌరవ ముఖ్యమంత్రి గారి ఆశీస్సులతో కానీ, మా గౌరవ సహచర శాసనసభ్యులు మంత్రివర్యుల సహకారంతో కానీ, ప్రజల సహకారంతో కానీ మరి ప్రజలకి మరింత సేవ చేయగలుగుతున్నానని నా సంతోషాన్ని వ్యక్తం చేస్తూ, మరి దివ్యాంగుల కోసం మనం ఈ మధ్యకాలంలో ఒక ఐడెంటిఫికేషన్ క్యాంప్ చేయటం మీ అందరికీ కూడా తెలుసు. మొత్తం 7 నియోజకవర్గాల పరిధిలో 4 ఐడెంటిఫికేషన్ క్యాంప్స్ మనం చేశాము. అప్పుడు కూడా మీ ప్రెస్ వారి ద్వారా మరి ఆ క్యాంప్స్ మనం చేస్తున్నామని ఆ డేట్స్తో సహా అన్నీ కూడా మీకు అడ్రస్ చేయడం జరిగింది. క్యాంప్ జరిగిన తర్వాత అలింకో అని ఒక సెంట్రల్ గవర్నమెంట్ ఎన్జిఓ సంస్థ దీనికి సంబంధించిన పరికరాలను తయారు చేసి అందించడానికి అలింకో సంస్థ వారు మనకి ఈ రీజియన్లో సౌత్లో హైదరాబాద్లో దాని హెడ్ ఆఫీస్ ఉంది. మనకి పరికరాలన్నీ కూడా కాన్పూర్ లాంటి ఇంట్లో చెప్పాము, అంటే బ్యాటరీ ఆపరేటెడ్ మనకి 192, మాన్యువల్ కూడా ఇస్తున్నాము, మాన్యువల్ 122 వస్తుంది. భవిష్యత్తులో దానికి బ్యాటరీని కూడా దాన్ని అటాచ్ చేసే సదుపాయం కూడా ఫ్రీ ఆఫ్ కాస్ట్ నిన్ననే అలింకో వాళ్ళతో మాట్లాడడం జరిగింది. సో ఈ వచ్చిన 122 కూడా భవిష్యత్తులో దానికి బ్యాటరీ అటాచ్ చేసి ఫ్రీ ఆఫ్ కాస్ట్ గవర్నమెంట్ కూడా మనం ఏర్పాటు చేసే ప్రక్రియను మనం కల్పిస్తున్నాము. అదేవిధంగా గతంలో పాత ఎవరైనా 3 చక్రాల కుర్చీలు ఉన్న వాళ్ళకి కూడా మనం బ్యాటరీ అమర్చి వాళ్ళకి కూడా మనం ఇవ్వడానికి కూడా మనం ఫ్రీ ఆఫ్ కాస్ట్ గవర్నమెంట్ నుంచి ఒక లిస్ట్ అయితే తయారు చేస్తున్నాం. భవిష్యత్తులో ప్రతి దివ్యాంగ సోదర సోదరి మణులకి కూడా బ్యాటరీతో నడిచే ట్రైసైకిల్, వాళ్ళకి కాళ్ళకి ఎటువంటి ఇబ్బంది లేకుండా, శారీరక శ్రమ లేకుండా వాళ్ళ దైనందిన జీవితాన్ని గడిపే అవకాశాన్ని తప్పనిసరిగా దీని ద్వారా కలుగుతుందని చెప్పి మరి భావిస్తూ, అట్లే అదే కాకుండా ఇవి ఈ క్రచ్చెస్ కానీ, ఆర్టిఫిషియల్ లిమ్స్ కానీ, హీరింగ్ ఎయిడ్స్ కానీ, తర్వాత ఈ లెపర్సీ వాళ్ళకి స్పెషల్ కిట్స్ కానీ, ఈ రకమైన అనేక రకాల హై క్వాలిటీ హై ఎండ్ ఉపకరణాలు గతంలో ఇచ్చిన వాటికన్నా కూడా ఇప్పుడు ఇంకా క్వాలిటీ పెంచి ఈరోజు లేటెస్ట్ ఎక్విప్మెంట్ని మన సోదరులందరికీ కూడా మరి ఇవ్వడం జరుగుతుందని చెప్పి మీ ద్వారా తెలియజేస్తూ, అసలు ఎక్విప్మెంట్ యొక్క టోటల్ కాస్ట్ 1,62,83,656 రూపాయలు, 1,62,00,000 సుమారుగా. సో దీని ఈ ఉపకరణాల యొక్క
కాస్ట్ అందులో 32 లక్షలు బ్యాటరీ ఆపరేటెడ్ ట్రైసైకిల్స్ కి ఎంపీల్యాడ్ నిధుల నుంచి సహకారం అందించడం జరిగింది. ఈ క్యాంప్ని ఈ భారీ క్యాంప్ అందరూ కూడా సద్వినియోగం చేసుకుని తప్పనిసరిగా మరి భవిష్యత్తులో దివ్యాంగ సోదర సోదరీమణులు తమ దైనందిన జీవితాన్ని మరింత సులభతరం చేసుకుని జీవితంలో ఎదగాలని చెప్పి మనస్ఫూర్తిగా మీ పార్లమెంటు సభ్యురాలు కోరుకుంటున్నారు. మరి దానికి తగిన సహాయ సహకారాలు అరేంజ్మెంట్స్ ట్రాన్స్పోర్ట్ అన్ని రకాల సహాయం కూడా మీకు త్రూ కలెక్టర్ ఆఫీస్ త్రూ అవర్ రెస్పెక్టెడ్ ఎమ్మెల్యేస్ అండ్ మినిస్టర్స్ మా పార్టీ నాయకులు ప్రజలు అందరి ద్వారా కూడా మీకు ఈ క్యాంపుకు సంబంధించిన ప్రతి ఒక్క విషయాన్ని కూడా మీకు ఎప్పటికప్పుడు తెలియజేస్తూ మీకు రవాణాకు సంబంధించిన కానీ మీరు క్యాంపుకు వచ్చే